వేకెన్సీ మెగా డిఎస్సీ ఏదైతే మనం అనుకుంటున్నామో డిఎస్సీ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన జిల్లా వైజ్ వేకెన్సీ లిస్ట్ బా రావడం అనేది జరిగింది సో వాటికి చూద్దాం ఫస్ట్ ఇది స్కూల్ అసిస్టెంట్లు తర్వాత లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సెకండ్ ఎజ్జిటి తర్వాత ఈ టోటల్ ఇచ్చారు తర్వాత ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ తర్వాత హెచ్జీటీ సెకండ్ తర్వాత ఇచ్చారు టోటల్ మొత్తం గ్రాండ్ టోటల్ హైదరాబాద్ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ డెబ్బై నాలుగు ఎల్పీఏ పద్నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు తర్వాత హెచ్జీటీలు రెండు వందల తొమ్మిది టోటల్ రెండు వందల తొంభై తొమ్మిది టోటల్ కలుపుకున్నట్టయితే అక్కడ స్పెషల్ ఆరు పంతొమ్మిది ఉంది మొత్తం మూడు వందల ఇరవై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం వన్ ట్వంటీ నైన్ టెన్ వన్ టూ సిక్స్టీ ఎయిట్ ఎజిటీలు నాలుగు వందల ఎనిమిది టోటల్ తీసుకుంటే నాలుగు వందల నలభై ఏడు హనుమకొండలో కూడా డెబ్బై మూడు స్కూల్ ఎస్టెంట్లు ఎజ్జిటీలు రెండు వందల అరవై ఎనిమిది భద్రాద్రి కొత్తగూడెం ఒక వంద అరవై తొమ్మిది మన స్కూల్ అదే విధంగా రెండు వందల అరవై ఎనిమిది ఎడ్జిటీలు ఉన్నాయి పండిట్ పది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది టోటల్ నాలుగు వందల ఎనిమిది ఇక స్పెషల్ తీసుకుంటే ఎనిమిది ముప్పై ఒకటి మొత్తం నాలుగు వందల నలభై ఏడు హన్మకొండ డెబ్బై మూడు ఐదు ఏడు ఎనభై ఒకటి ఎజటీలు ఒక వంద అరవై ఆరు మొత్తం టోటల్ వన్ ఎయిటీ సెవెన్ స్పెషల్ ఎనిమిది ముప్పై ఒకటి ఉంది హన్మకొండ తీసుకుంటే ఇంతకుముందే మనం చూసుకున్న డెబ్బై మూడు ఐదు ఏడు ఎనిమిది ఎనభై ఒకటి ఒక వంద అరవై ఆరు టోటల్ ఒక వంద ఎనభై ఏడు తర్వాత హైదరాబాద్ తీసుకుంటే ఒక వంద యాభై ఎనిమిది ఒక వంద పదమూడు ముప్పై ఒకటి ఐదు వందల ముప్పై ఏడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది టోటల్ వందల పడు మనకు ఎజ్జిటీలు ఐదు వందల ముప్పై ఏడు ఉన్నాయి స్కూల్ ఎస్టూడెంట్లు ఐదు ఒక వంద యాభై ఎనిమిది హైదరాబాద్లో ఆరు ముప్పై మూడు టోటల్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ జైటీ అలా తీసుకుంటే తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు ముప్పై తొమ్మిది ఎల్పి ఎనిమిది తీసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక వంద అరవై ఒకటేమో ఎజ్జిటీలు ఉన్నాయి టోటల్ మూడు వందల ఏడు ఇక స్పెషల్ తీసుకుంటే ఐదు ఇరవై రెండు మొత్తం మూడు వందల ముప్పై నాలుగు జనగామలా తీసుకుంటే యాభై ఇరవై ఏడు ఒక వంద పద్దెనిమిది ఎజ్జిటి టోటల్ వన్ ఎయిటీ సిక్స్ స్పెషల్ ఐదు ఇరవై టోటల్ తీసుకుంటే మొత్తం గ్రాండ్ టోటో టూ ట్వంటీ వన్ జైశంకర్ నలభై ఒకటి ఇరవై ఏడు ఒక వంద యాభై రెండు ఎడ్జిటి టోటల్ రెండు వందల ఇరవై మొత్తం తీసుకుంటే మూడు వందల ముప్పై ఏడు ఉన్నాయి పదమూడు పదిహేడు రెండు వందల ముప్పై ఏడు తర్వాత జోగులాంబ గద్వాలు తీసుకుంటే ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది ఎనభై ఒక వంద ఎనభై ఒకటి తర్వాత టోటల్ రెండు వందల ఇరవై ఉన్నాయి నాలుగు పదమూడు పదిహేడు మూడు వందల రెండు వందల ముప్పై ఏడు అదేవిధంగా కామారెడ్డి ఒక వంద ఇరవై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు పదిహేడు ఎల్పి అదేవిధంగా తీసుకుంటే టోటల్ మూడు వందల పద్దెనిమిది నాలుగు వందల యాభై తొమ్మిది టోటల్ కామారెడ్డిలో ఎజ్యూటీలు మూడు వందల పద్దెనిమిది ఉన్నాయి తర్వాత తీసుకుంటే కరీంనగర్లో ఎనభై ఆరు పద్దెనిమిది ఏడు ఒక వంద పద్నాలుగు ఎడ్జిటీ టోటల్ రెండు వందల ఇరవై ఐదు టోటల్ టూ ఫార్టీ ఫైవ్ ఐదు పదిహేను తర్వాత కరీంనగర్ తీసుకుంటే ఎనభై ఆరు పద్దెనిమిది ఏడు ఒక వంద పద్నాలుగు ఎడ్జిటీలు రెండు వందల ఇరవై ఐదు ఉన్నాయి టోటల్ రెండు వందల నలభై ఐదు ఐదు పదిహేను తర్వాత ఖమ్మం తీసుకుంటే ఒక వంద డెబ్బై ఆరు స్కూల్ ఎస్టూడెంట్లు పద్దెనిమిది పది మూడు వందల ముప్పై నాలుగు ఎడ్జిటీలు ఐదు వందల ముప్పై అనేది టోటల్ స్పెషల్ కూడా తీసుకున్నట్టయితే ఎనిమిది ఇరవై తొమ్మిది టోటల్ ఐదు వందల డెబ్బై ఐదు తర్వాత కుమార్ భీం అసివాబాద్ అరవై రెండు ఇరవై ఐదు రెండు వందల ముప్పై నాలుగు ఉన్నాయి మొత్తం మూడు వందల ఇరవై మూడు టోటల్ త్రీ ఫార్టీ వన్ మహూబ్బాద్ డెబ్బై ఒకటి పంతొమ్మిది రెండు రెండు వందల అరవై నాలుగు ఎడ్జిటీలు మూడు వందల యాభై ఆరు మూడు వందల ఎనభై ఒకటి టోటల్ అదేవిధంగా తీసుకుంటే మహబూబ్ నగర్ ముప్పై ఎనిమిది ఇరవై నాలుగు ఎనిమిది ఒక వందల నలభై ఆరు ఎడ్జిటీలు టోటల్ రెండు వందల పదహారు రెండు వందల నలభై మూడు టోటల్ ఏడు ఇరవై స్పెషల్ ఇచ్చాడు మంచిర్యాలలో తీసుకుంటే డెబ్బై పదహారు మూడు ఒక వందల డెబ్బై ఆరు రెండు వందల అరవై ఐదు ఐదు పద్దెనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది మెదక్ తీసుకుంటే తొంభై రెండు ముప్పై ఒక వంద యాభై ఆరు టోటల్ రెండు వందల డెబ్బై తొమ్మిది మొత్తం మూడు వందల పది మెదక్ మెడ్చల్ రంగ మెడ్చల్ మల్కాజీ ఇరవై ఆరు ఎనిమిది ఒకటి యాభై టోటల్ ఎనభై ఆరు పోస్టులు ఉన్నాయి మూడు ఇరవై ఇరవై మూడు ఒక వంద తొమ్మిది ములుగు ముప్పై మూడు పదహారు ఒకటి ఒక వంద ఇరవై ఐదు టోటల్ ఒక వంద ఇరవై ఐదు ఎజిటీలు టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ మూడు పద్నాలుగు పదిహేడు ఒక వంద తొంభై రెండు అదేవిధంగా నారు కర్నూలు తీసుకుంటే డెబ్బై పద్దెనిమిది రెండు ఒక వంద నలభై ఒకటి ఎడ్జిటీలు రెండు వందల ముప్పై ఒకటి స్పెషల్ పదమూడు నలభై ఒకటి మొత్తం రెండు వందల ఎనభై ఐదు నల్గొండ కనుక తీసుకున్నట్టయితే డెబ్బై పద్దెనిమిది రెండు ఒక వంద నలభై ఒకటి సారీ నల్గొండ ఒక వంద ఇరవై ఎనిమిది ఇరవై ఆరు మూడు వందల ఎనభై మూడు ఎడ్జిటీలు ఉన్నాయి నల్గొండ లోపల సో ఐదు వందల నలభై ఐదు టోటల్ మొత్తం ఆరు వందల ఐదు స్పెషల్ పదమూడు నలభై ఏడు నారాయణపేటలో తీసుకుంటే డెబ్బై మూడు ఇరవై మూడు ఒకటి ఒక వంద అరవై ఒకటి రెండు వందల యాభై ఎనిమిది ఐదు పద్దెనిమిది ఇరవై ఒకటి రెండు వందల డెబ్బై తొమ్మిది నిర్మల్ తీసుకుంటే డెబ్బై స్కూల్స్ట్రెంట్లు నాలుగు నాలుగు రెండు వందల ముప్పై ఆరు ఎడ్జిటీలు మూడు వందల పద్నాలుగు టోటల్ ఐదు ఇరవై మొత్తం మూడు వందల నలభై రెండు నిజామాబాద్ ఒక వంద ఇరవై నాలుగు స్కూల్ ఎస్టెంట్లు ఇరవై మూడు తొమ్మిది నాలుగు వందల మూడు ఎజిటీలు ఐదు వందల యాభై తొమ్మిది టోటల్ తర్వాత పదకొండు ముప్పై ఒకటి నలభై రెండు ఆరు వందల ఒకటి టోటల్ పెద్దపల్లి తీసుకుంటే నలభై తొమ్మిది ఐదు ఒకటి ఇరవై ఒకటి డెబ్బై ఆరు ఉన్నాయి ఇరవై ఒకటి ఎజటీస్ ఉన్నాయి టోటల్ తీసుకున్నట్టయితే తొంభై మూడు స్పెషల్ కూడా ఉన్నాయి ఐదు పన్నెండు రాజన్న శ్రీశైల యాభై ఆరు పన్నెండు నాలుగు అరవై ఏడు ఎజ్జిటీలు ఒక వంద ముప్పై తొమ్మిది టోటల్ వన్ ఫిఫ్టీ వన్ రంగారెడ్డి తీసుకుంటే అరవై ఒకటి ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఆరు ఉన్నాయి ఎజ్జిటిలు టోటల్ మూడు వందల ఇరవై మూడు పది నలభై ఆరు యాభై ఆరు మూడు వందల డెబ్బై తొమ్మిది సంగారెడ్డి తీసుకుంటే తొంభై రెండు ఇరవై నాలుగు ఆరు మూడు వందల ఎనభై ఐదు ఎజ్జిటీలు ఉన్నాయి తొంభై రెండు స్కూల్ వస్తుంటు టోటల్ ఐదు వందల ఏడు తొమ్మిది ముప్పై ఐదు టోటల్ ఐదు వందల యాభై ఒకటి సంగారెడ్డిలో సిద్దిపేట డెబ్బై ఏడు ఇరవై నాలుగు ఎనిమిది ఒక వంద అరవై ఏడు టోటల్ రెండు వందల డెబ్బై ఆరు మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మూడు వందల పదకొండు సిద్దిపేట సిద్దిపేట డెబ్బై ఏడు ఇరవై నాలుగు ఎనిమిది ఒక వంద ఇరవై ఏడు ఎడ్జిటు రెండు వందల డెబ్బై ఆరు మొత్తం మూడు వందల పదకొండు సూర్యాపేట ఎనభై ఆరు ఇరవై మూడు ఐదు రెండు వందల ఇరవై నాలుగు ఎడ్జిటీలు టోటల్ మూడు వందల ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది ఎనభై ఆరు వికారాబాద్ ఒక వంద రెండు స్కూల్ అసిటెంట్లు ఇరవై మూడు ఐదు ఒక వందల తొంభై ఐదు ఎజ్జిటిలు మొత్తం మూడు వందల ఇరవై ఐదు స్పెషల్ ఆరు ఇరవై మొత్తం మూడు వందల యాభై తొమ్మిది గణపతి యాభై ఏడు తొమ్మిది ఆరు యాభై ఆరు ఒక వంద ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక వంద యాభై రెండు వరంగల్ అరవై ఆరు స్కూల్ అస్టాంట్లు ఇరవై ఒకటి ఆరు ఒక వంద ఎనభై రెండు ఎడ్జిటీలు రెండు వందల డెబ్బై ఐదు టో ఐదు ఇరవై ఒకటి ఇరవై టోటల్ మూడు వందల ఒకటి యాదాద్రి భువనగిరి ఎనభై నాలుగు స్కూల్ ఎస్టాంట్లు ఇరవై ఒకటి ఎల్పి రెండు పీఈటీ ఒక వంద ముప్పై ఏడు ఎజ్జిటి రెండు వందల నలభై నాలుగు టోటల్ అవుతుంది మొత్తం పది ఇరవై మూడు అంటే రెండు వందల డెబ్బై ఏడు సో ఈ విధంగా టోటల్గా తీసుకుంటే స్కూల్ అస్టాంట్లు రెండు వేల ఆరు వంద రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది లాంగ్వేజ్ పండిట్లు ఏడు వందల ఇరవై మూడు పిఈటిలు ఒక వందల ఎనభై రెండు అదేవిధంగా ఎజిటీలు తీసుకుంటే ఆరు వేల ఐదు వందల ఎనిమిది టోటల్ ఇవి తీసుకున్నట్టయితే ఒక వెయ్యి నలభై పది వేల నలభై ఆరు తర్వాత రెండు వందల ఇరవై ఏడు వందల తొంభై ఆరు స్కూల్ స్టూడెంట్ ఎజిటి స్పెషల్ పోస్టులు అవి సో మొత్తం తీసుకుంటే అవి పది పదహారు అయింది మొత్తం పదకొండు వేల అరవై రెండు సో ఇవి ఈ విధంగా జిల్లా వారీగా మనకు వివరాలను కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేశారు సో దయచేసి మీ జిల్లాలో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి దయచేసి చూసుకోండి ఆ జిల్లా వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది తొంభై శాతం ఆ జిల్లా వారికే ఉంటుంది ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ నేటివ్ వాళ్ళకు మాత్రమే ఆ యొక్క తెలుసు మీకు సో ఈ రకంగా దయచేసి మీ జిల్లాలో ఇప్పుడు ఏం పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసి దాన్ని బట్టి మీరు ప్రణాళిక చేసుకోండి ఖచ్చితంగా ప్రి మంచిగా ప్రిపేర్ అండి జాబ్ మీదే కొట్టేయండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్